करोना वायरस नेपथ्यंतो उपाधि हामी कूलीलु तगु जाग्रत्तुलु तीसुकोवालनी राजन्न सिरिसिल्ल जिल्ला बोयिनपल्ली सर्पंच लताश्री एपीएम श्रीनिवासुलु तेलिपारु। బోయినపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి భూములకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు। ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై కూలీలు అప్రమత్తంగా ఉండాలని కోరారు। పనిచేసేటప్పుడు సామాజిక దూరం పాటించాలని మాస్క్ తప్పనిసరిగా వాడాలని సూచించారు। అనంతరం వారికి ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కులను అందజేశారు। ఈ కార్యక్రమంలో నేతలు గంటి శంకర్ తదితరులు ఉన్నారు। करोना वायरस प्रभाव तो प्रति इंटे बैठक प्रभुत्म के प्रभुत्म मन राष्ट्र प्रभुत्म केसीआर गारू अंदर की पन्न कि बिह्यम 1500 रूपये अंदर इंटमन उपाधि हामी पन ఎక్కడ దేశంలో గాని రాష్ట్రంలో గాని ఏ పనులు నడుస్తలేవు। కేవలం ఉపాధి హామీ పనులు ఉన్నారు కదా అని చెప్పి దగ్గర దగ్గర ఉండకుండా గుంపులు గుంపులా ఉండకుండా దూరం పని చేసే టైం లో కూడా దూరం ఉండి మాస్క్ ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని ఆ తర్వాత మీకు ఇట్లా ఇక్కడ దగ్గరికి చాలా మంది వస్తుంటారు। మన ఇప్పుడు ఒక దుకాణంలోకి వస్తే ఆయన అందరూ సామాన్లు కొనకపోతారు కాబట్టి ఈ రోజు బోయినపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీల పనులు జరుగుతున్న క్రమంలో ఇక్కడ ఉపాధి హామీ పనులు దగ్గర జరుగుతున్నాయి। మొన్ననే స్టార్ట్ చేయడం జరిగింది। ఫీడర్ ఛానల్ కి సంబంధించిన వర్క్ జరుగుతోంది। కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా చాలా ప్రాంతాలలో ఇప్పుడు కూడా ఇంతకు ముందు కూడా తిరిగి మాస్కుల పంపిణీ చేయడం జరిగింది। ప్రతిమ ఫౌండేషన్ వాళ్ళు మనకు పంపిణీ చేసినటువంటి మాస్కులను ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు ఒక్కొక్కరికి ఇక్కడికి వచ్చి అందరికి పంపిణీ చేయడం జరిగింది। అలాగే వారికి ఈ వ్యాధి మన నుంచి దూరమయ్యేంత వరకు కూడా వాళ్ళు సామాజిక దూరాన్ని పాటించాలని అదే విధంగా పరిశుభ్రంగా ఉండాలని ఈ పని చేస్తున్నటువంటి క్రమంలో కూడా దూరాన్ని మెయింటైన్ చేస్తూ వారి పనులు చేసుకోవాలని ప్రభుత్వము ఇంతకు ముందే ఏదైతే రైతులకు వ్యాపార కూలీలకు రైతులకు అదే విధంగా ఉపాధి హామీ పనులకు సల్లింపు ఇచ్చి ఆ పనులను చేసుకోవడానికి అప్పటి నుండేలే ఇంత లాక్డౌన్ ప్రకటించిన అప్పటి నుండేలే వీటికి సడలింపు ఉంది కాబట్టి వీళ్ళు పనులు చేసుకునే క్రమంలో కూడా దూరాన్ని పాటించి కరోనా వైరస్ను అంతమొందించే వరకు వాళ్ళు జాగ్రత్తలు పాటించాలని ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది। అదేవిధంగా వాళ్ళు పనిచేస్తున్న క్రమంలో ఇక్కడ ఎండలో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్లకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో ఉంచే విధంగా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాను। అదేవిధంగా మా ఏపీఓ గారు కూడా ప్రతిరోజు వాళ్ళందరికీ బాగులు చూసుకోవడానికి కానీ అదే విధంగా పనులు విజిట్ చేయడానికి కానీ వచ్చి చూసుకుంటూ ఉన్నారు। ఈ కరోనా మహమ్మారి మన నుంచి అంతమయ్యేంత వరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని వారి జాగ్రత్తలు వారు తీసుకుంటూనే ఇతర గ్రామాల నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినట్టయితే మాకు కానీ అదేవిధంగా మా పంచాయతీ సెక్రటరీకి కానీ లేకపోతే పోలీసు వారికి కానీ వారి సమాచారం ఇవ్వాలని వారిని ప్రత్యేకంగా పదే పదే